ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవక పంటల సాగు కాస్త ఆలస్యంగా మొదలైంది ఆ తర్వాత భారీ వర్షాలు మళ్లీ ఎండలు ఇలా వడుదుడుకులతో సాగుతోంది ఖరీఫ్ కాలం మధ్య తెలంగాణ మండలం క్రిందికి వచ్చే ఉమ్మడి ఖమ్మం వరంగల్ మెదక్ జిల్లాల్లో ప్రధాన పంటలైన ప్రతి వరి అపరాలు మొక్కజొన్న పంటలు పలు దశల్లో ఉన్నాయి ప్రత్తిలో రసం పీల్చు పురుగులు బెడతగా ఉంటే వరిని పలు రకాల చీడపీడలు నష్టపరుస్తున్నాయి వీటి నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు అపరాల పంటలను విత్తుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి మధ్య తెలంగాణ మండలంలోని పాత ఖమ్మం వరంగల్ మెదక్ ఈ మూడు జిల్లాలోపల లోపల ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి పంటలను గమనించినట్లయితే ఒకటి పత్తి ఒకటి వరి ఒకటి అపరాలు మరియు మొక్కజొన్న ఈ పంటలలో పత్తి యొక్క పరిస్థితిని చూసినట్లయితే పత్తి విత్తనాలు వేసుకున్నటువంటి జూన్ జూలై మాసాల లోపల తొలి రోజుల లోపల కొంచెం వర్షాలు ఆలస్యంగా కురవడం చేత కొంత మొలక శాతం కానీ కొంత పంట విస్తీర్ణం తగ్గడం కానీ ఎదుగుదల లేకపోవడం కానీ గమనించడం జరిగింది ఆ తర్వాత జూలై ఇరవై ఇరవై ఐదు ఆ ప్రాంతం లోపల కురిసినటువంటి భారీ అకాల వర్షాల వల్ల పంటలు ముఖ్యంగా కలుపు లాంటి మనం తీయకపోవడం చేత ఎరువులు వేసుకునేటువంటి అవకాశం లేకపోవడం చేత పంట ఎదుగుల లోపల గణనీయంగా తగ్గడం కూడా గమనించడం జరిగింది ఈ మధ్య కాలం లోపల అంటే మంచిగా వర్షాలు అదును ప్రకారం పడుతూ ఉండడం చేత రైతులు చాలా ప్రాంతాల లోపల ముఖ్యంగా అంతర కృషి చేయడం సకాలం లోపల ఈ పురుగు మందులను ఎరువులను వేసుకోవడం ఈ నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులను కూడా పిచికారు చేయడం తద్వారా పత్తి పంటను తిరిగి పెరుగుదల ఉండేటట్టుగా చాలా సందర్భాల లోపల చేసినట్టు మనం గమనించడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల లోపల ఎదుగుదల ముఖ్యంగా తేలికపాటి ఎర్ర నేల లోపల పంట ఏమాత్రం పెరగకుండా పూత దశకు వచ్చింది కూడా మనం గమనించాం అది ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల లోపల పత్తి పంట ఆశించిన మేరకు మంచి పెరుగుదల ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అయితే ఈ పరిస్థితులలో రైతులు చేసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే ఒక వారం పది రోజుల కానిచ్చినటువంటి ఒక ఉడకపోత వాతావరణం చేత ఈ జాసిడ్స్ అంటే పచ్చదోమ మరియు తామర పురుగులు ఈ రెండింటి యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నట్టు నష్టపరిచే పరిమితికి మించి ఉన్నట్టుగా మనకు గమనించడం జరిగింది కాబట్టి వాటిని సకాలం లోపల రైతులు గుర్తించి వెంటనే సస్యరక్షణలు చేపట్టాలి జాసిడ్స్ లాంటి పురుగులను చూసుడు ఆలస్యం అయితే ఒకటి రెండు రోజులలోనే అతి తక్కువ టైంలోనే ఆకులన్నీ కూడా డొప్ప బారిపోయి మొత్తం ఆకుల చివరలంతా కూడా మనకు మంట మండినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకు సో ఒకటి రెండు రోజుల కంటే ముందు క్రాప్ బాగుండి ఒకటి రెండు రోజులనే పంట చెడిపోతూ ఉంటుంది ఈ ముఖ్యంగా తామర పురులు కానీ పచ్చదొమ్మ కానీ రసం బీల్చడం చేత ఎదుగుదల బాగా గిడసారిపోతుంది మొక్క దాని ప్రభావం దిగుబడుల మీద కూడా ఉంటుంది ఈ రెండింటిని ప్రతిరోజు రైతులు చూస్తూ గమనించుకుంటూ వెంటనే సస్యరక్షించి చేపట్టాలి ముఖ్యంగా ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కంట్రోల్ చేసేటువంటి కొన్ని మందులు ఈ ఫిప్రోనిల్ రీజెంట్ లాంటివి కానీ లేకపోతే టోకెన్ అయితే ఎనభై గ్రాములు ఒక ఎకరానికి లేకపోతే ఉలాల అయితే ఒక అరవై గ్రాములు ఒక ఎకరానికి ఇలాంటి మందులలో ఏదో ఒక మందును కనుక సకాలం లోపల పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఇటు పచ్చదోమని ఇటు తామరపురలని సకాలం లోపల నివారించుకోవచ్చు ఇంకా కూడా కొన్ని ప్రాంతాల లోపల వర్షాలు సరైన మొత్తంలో పడని ప్రదేశాలు ఉన్నాయి అలాంటి సందర్భం లోపల మొక్క పెరుగుదల సరిగా లేకపోతే ఈ నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు అంటే పదమూడు సున్నా ముప్పై ఐదు కానీ లేకపోతే మూడు పంతొమ్మిదిలు కానీ లేకపోతే యూరియా లాంటివి కానీ కలుపుకొని పురుగు మందులతో పాటు పిచికారు చేసుకున్నట్లయితే అటు పంట పెరుగుదల కూడా ఆశించిన మేరకు ఉంటుంది ఎందుకంటే పంట ఇప్పుడు అన్ని కాయలు బోల్ సైజ్ పెరగాలి అంటే మనకు దిగుబడిలో ఎలాంటి నష్టం ఉండకూడదు అంటే ఈ పరిస్థితుల లోపల ఎరువుల యాజమాన్యం చాలా ఇంపార్టెంట్ నేలలకు వేసే అవకాశం ఉన్నట్లయితే ఎకరానికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియా ఒక పది పదిహేను కిలోల పొటాష్ చేసుకుంటే మంచిది పాటు ఈ రెండు మూడు రోజుల కింద కురిసినటువంటి వర్షాల వల్ల బోల్ రాట్ కొన్ని తెగులు కూడా ఆశించి నష్టపరుస్తున్నట్టు మనకు రైతులు ఫోన్ ద్వారా కానీ వాళ్ళు పంపిస్తేటువంటి ఫోటోస్ ద్వారా కానీ తెలుస్తూ ఉంది దాని కొరకు కాపరాక్సీ క్లోరైడ్ ఎర్గాన్ ఇలాంటి కాంబినేషన్స్ కనుక పిచికారి చేసుకున్నట్లయితే తెగుళ్లను కూడా సకాలం మనం అరికట్టొచ్చు అదేవిధంగా గులాబీ రంగు పురుగు చాలా చాలా తక్కువ ప్రాంతాల్లో ఒకట్రెండు దిక్కునే చూడడం జరిగింది ఎక్కడ కూడా మనకు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి లేదు కానీ అయినా రానున్న రోజుల పల్లె రాకూడదనేవి లేదు కాబట్టి గులాబీ రంగు పురుగును వచ్చిన తర్వాత ఏం చేయలేం కాబట్టి రాకముందే ఎకరానికి మామూలుగా ఎనిమిది నుంచి పది లింగాకర్షక బుట్టలను కనీసం ఒక రెండైనా సరే లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే మనకు ఈ గులాబీ రంగు పురుగు వచ్చిందా రా తెలుస్తుంది ఒకవేళ ఆశించినట్లయితే వెంటనే మనం సస్యరక్షణ చర్యలు అందులోపల ముఖ్యంగా ప్రోఫెనోఫాస్ లాంటివి కానీ లేకపోతే సింథటిక్ పైరు ఒకసారి ఏదైనా ఒకటి పిచికారి చేసుకుంటే దాని తొలి రోజులు అరికట్టొచ్చు పత్తి లోపల ఏ మందు కొట్టినా కూడా దాంట్లో వేప మందు కలిపి కొట్టడం కూడా అలవాటు చేసుకుంటే మంచిది మనకు పత్తిని మనం ఎక్కువ రోజులు ఉంచొద్దు మనం నవంబర్ చివరి వారంలో తీసేసేటట్టు చూసుకోవాలి లేదంటే డిసెంబర్ మొదటి వారంలోపల తీసేసి నీళ్ళున్న తగ్గట్టుగా అంటే మామూలుగా మొక్కజొన్న కానీ తిరిగి లేకపోతే పెసర్లు కానీ లేకపోతే నువ్వులు కానీ ఇలాంటి పంటలు ఏదో ఒకటి వేసుకున్నట్టయితే మనకు పంట మార్పిడి జరుగుతుంది దాని ద్వారా చీడపిడలు కూడా నెక్స్ట్ క్రాప్కు మనకు ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటాయి అధిక సాంద్రత పద్ధతిని కూడా మనం అందుకే ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది సో అది కూడా చాలా ప్రాంతాల్లో పలు చాలా బాగున్నట్టు కనిపిస్తుంది సో దాన్ని కూడా రైతు సోదరులు అధికారుల సూచనల మేరకు మెపిక్వాట్ లో అంటే గ్రోత్ రెగ్యులేటర్ సకాలంలో పలు పిచ్చుకాలు చేసుకుని దాని యొక్క పెరుగుదలను మనం నియంత్రించి తద్వారా కాయలన్నీ కూడా ఒకేసారి పగిలిపోయినట్లయితే వాటిని మనుషులతో ఒకటి లేదా రెండుసార్లు ఏరించినట్లయితే పంట మొత్తం కూడా నవంబర్ లోపల అయిపోతే దాని స్థానం లోపల రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా వరి కూడా వరి మనకు చాలా వరకు పిలిక పొట్ట లోపల ఉండింది ముఖ్యంగా వరి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మనకు కొన్ని కొన్ని అక్కడక్కడ మాత్రమే ఈ మోగి పురుగు కానీ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కానీ గాల్మిడ్జి గొట్టాలు కానివ్వండి జింకు ధాతు లోపం ఇట్లాంటివి మనకు ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా పెద్ద నష్టపరేది దాటినట్టు మనకు కనిపిస్తలేదు సో ఇక్కడ ముగిపోరుగా ఆశించినట్టు కనుక తెలిస్తే ఈ పరిస్థితుల లోపల వేసుడు కంటే కూడా దాంట్లో మందులను పిచికారు చేయడం కరెక్ట్ క్లోరాంతలో నెల్లిప్రోల్ అంటే కొరాజిన్ అటువంటి మందు ఎకరానికి అరవై నుంచి ఎనభై ఎనభై ఎంఎల్ కనుక కొట్టినట్లయితే మనం సకాలంలో సకాలంలోపల అరికట్టవచ్చు లేదంటే అది రాకముందే మనం నియంత్రించుకోవాలంటే ఎకరానికి పది నుంచి పన్నెండు లింగాకర్షక బుట్టలు కనుక పెట్టినట్లయితే మాస్ ట్రాపింగ్ అనే విధానం ద్వారా స్టెంబోర్ను కూడా మనం బాగా అరికట్టేందుకు అవకాశం ఉంది బిఎల్బీ కూడా మనకు ఒకటి రెండు రైతులు కూడా ఫొటోస్ పంపించడం జరిగింది సో దాన్ని కూడా ఇక్కడైతే ఆశించినట్లయితే రైతులు దాన్ని గుర్తిస్తే మంచిది లేకపోతే ఈ ఏఈఓస్ ద్వారా ద్వారా కానీ లేకపోతే ఆ శాంపుల్ను మా పరిశోధన స్థానం తీసుకొచ్చి కానీ చూసుకోవాలి దానికి ఎందుకంటే ఒక్కసారి అది విస్తృతంగా వచ్చిన వచ్చినట్లయితే దాన్ని ఏం చేయలేము మనం ఈ వ్యాప్తిని అరికట్టొచ్చు అంతేగాని రోగాన్ని మనం తగ్గించలేకపోయినా మొక్క నుంచి ఇంకొక మొక్కకు పోకుండా ఉండడం కొరకు కాపరాక్సిక్లోరైడ్ మరి ప్లాంటోమైసిన్ రెండు కలిపి కొట్టుకుంటే మంచిది అపరాల లోపల ముఖ్యంగా పెసర మినుమా అయితే ఆల్రెడీ తీసేసిండ్రు క్రాప్ హార్వెస్ట్ చేసేసిండ్రు కంది ప్రస్తుతం షాకీయ దశలో ఉంది కానీ అక్కడక్కడ ఎస్ఎండి అంటే ముఖ్యంగా వెర్రి తెగులు ఆశించి నట్టు కనిపిస్తూ ఉంది అంటే ఆకులన్నీ కూడా మామూలుగా ఈ బీరపు రంగులోకి మారిపోయి కుచ్చెల్లాగా ఉండటం వంకరలు పోయి ఉంటాయి దాని కొరకు సల్ఫర్ ఒక లీటర్కి మూడు గ్రాముల చొప్పున కలిపి పిచ్చారు చేసుకున్నట్లయితే దాన్ని అరికట్టొచ్చు మనం ఇంకా మొక్కజొన్నలో కూడా మనకు మామూలుగా ఈ ఫాల్ ఆర్మీ వామ్ ఒకటి మనకు ఆశించి నష్టపరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది దానికి కొరాజిన్ అనేటువంటి మంది చాలా బాగా పనిచేస్తుంది దాని ఎకరానికి అరవై మిల్లీలీటర్లు లీటర్లు కనుక పిచికారి చేసుకున్నట్లయితే అరికట్టడం చాలా సులభం ఇక ప్రస్తుతం మనం వేసుకోదగ్గ పంటలు కనుక చూసినట్లయితే రైతులు మనకు అపరాలకు మంచి మార్కెట్ ఉంది రేటు ఉంది ఇప్పుడు అంటే కందులకు కానీ పెసర్లకు కానీ మినుములకు కానీ ఎందుకంటే ఓవరాల్గా ఏరియా బాగా తగ్గింది సంవత్సరం అంటే మామూలుగా అక్టోబర్ పదిహేను వరకు వేసుకోవచ్చు మనం పెసర్లు కానీ మినుములు కానీ కందులు కానీ ముఖ్యంగా వేసుకునేటప్పుడు ఏంటంటే కందులైతే నూట అరవై రోజుల కంటే పైన కాలం వచ్చేటువంటి వాటిని వేసుకోవాలి వేసుకునేటప్పుడు స్పేసింగ్ అంటే సాలకు సాలకు మధ్యన డెబ్బై ఐదు సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్యన పది పదిహేను సెంటీమీటర్లు అంటే ఎక్కువ మొక్కలు ఉండేటట్టు చేసుకోవాలి ఎందుకంటే రబీలో వేసినటువంటి కంది ఎక్కువ పెరగదు మనకు కాబట్టి ఎక్కువ మొక్కలు ఉన్నట్లయితేనే మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఈ వరి తర్వాత వరి వేసుకునే కంటే కూడా చాలామంది రైతులు ఈ రబీ లోపల అపరాల సాగు గురించి బాగా ఆలోచించాలి మార్కెట్లో మంచి రేటు ఉండేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు విత్తనాల కొరత ఉండదు చీడపిడల ఉధృతి కూడా చాలా తక్కువ ఉంటుంది భూసారం పెరుగుతుంది పంట మార్పిడి జరుగుతుంది ఇప్పుడు సమయం కూడా ఉంది మనకు మార్కెట్లో రేటు కూడా చాలా బాగుంది మరింత లాభసాటిగా ఉండి ఇటు నేల ఆరోగ్యంగా ఉండేందుకు కూడా అవకాశం ఉంది